హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ అవినాష్ అండ్ ఈ వీడియోలో మనం ఎస్త్రీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, సో ఎస్త్రీలో నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే రెప్లికేషన్ ఆప్షన్. ఈ రెప్లికేషన్ ఆప్షన్ అంటే ఏంటి అంటే మనకి ఏ డేటా అయితే ఒక సోర్స్ బకెట్లో ఉందో ఆ డేటా ఆ సోర్స్ బకెట్ నుంచి ఆటోమేటిక్గా డేటా మొత్తము ఒక టార్గెట్ బకెట్కి అయితే ట్రాన్సిషన్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బకెట్ అనేది ముంబై రీజియన్లో ఉంది. నేను ఒకే రీజియన్లో డేటా ఉన్నప్పుడు డేటా డిలేట్ అవుతుందేమో, లేదంటే ముంబై రీజియన్కి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి వరి అవుతున్నాను. లేదు, నాకు కస్టమర్స్ ముంబైలో ఉన్నారు యాజ్ వెల్ యాజ్ ఇంకొక సిడ్నీ రీజియన్లో అంటే ఆస్ట్రేలియాలో ఉన్నారనుకోండి. సో అలాంటప్పుడు నా డేటాని ఆటోమేటిక్గా ముంబై నుంచి సిడ్నీ రీజియన్లో ఇంకో బకెట్ క్రియేట్ చేసి అక్కడికి రిప్లికేట్ చేయాలనుకుంటున్నా. సో వీటికి మనము మాన్యువల్గా చేయాలి అని చెప్పానంటే ఈ ఫైల్స్ అన్నీ సెలెక్ట్ చేసి యాక్షన్లోకి వెళ్ళి మనకి ఇక్కడ కాపీ ఆప్షన్ అవి ఉన్నాయి. మనకి ఇలా వెళ్ళి యాక్షన్లోకి వెళ్ళి కాపీ చేసి మనకు కావాల్సిన బకెట్లోకి అయితే మూవ్ చేయొచ్చు. బట్ ఎన్నిసార్లు చేస్తాం అది మాన్యువల్గా? సో మాన్యువల్గా చేయడం చాలా కష్టం కాబట్టి మనము ఈ ప్రాసెస్ని ఆటోమేటిక్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఏ డేటా అయితే ఉందో ఈ బకెట్లో ముంబై రీజియన్లో ఉన్న బకెట్లో ఉన్న డేటాని ఆటోమేటిక్గా నేను ఒక సిడ్నీ రీజియన్కి అయితే రిప్లికేట్ చేద్దాము అని చెప్పని అనుకుంటున్నా. అయితే ఈ రిప్లికేషన్ కాన్ఫిగర్ చేసే కంటే ముందు కొన్ని పాయింట్స్ ఏంటి అంటే మనకి వేరే బకెట్ సేమ్ రీజియన్లో ఉండొచ్చు, లేదు అని చెప్పనంటే అనదర్ రీజియన్లో ఉండొచ్చు, లేదు అంటే అనదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో కూడా మన టార్గెట్ బకెట్ ఉండొచ్చు. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అని చెప్పనంటే మనము ఈ ఫీచర్ యూజ్ చేయాలి అంటే రెప్లికేషన్ ఫీచర్ యూజ్ చేయాలి అంటే సోర్స్ బకెట్ అండ్ టార్గెట్ బకెట్ బోత్ షుడ్ బి ఎనేబుల్ విత్ వర్షనింగ్. నా సోర్స్ బకెట్ అయితే ఆల్రెడీ వర్షనింగ్ ఎనేబుల్ అయ్యి ఉంది. ఏదైతే బకెట్కి నేను రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ బకెట్ కూడా వర్షనింగ్ అయితే ఎనేబుల్ అయి ఉండాలి. నేను ఇంకొక బకెట్ క్రియేట్ చేస్తున్నాను, వైటీ డాట్ అవినాష్ డాట్ సిడ్నీ అని చెప్పేసి అంటున్నా. ఈ బకెట్ని సిడ్నీ రీజియన్లో క్రియేట్ చేస్తున్నా. మిగతా ఆప్షన్స్ అన్ని డిఫాల్ట్. వర్షనింగ్ ఇప్పుడైతే ఎనేబుల్ చేయట్లేదు, విల్ సి వర్షనింగ్ ఎనేబుల్ చేయకుండా ఈ ఫీచర్ కాన్ఫిగర్ చేయాలంటే ఏమవుద్ది అని చెప్పేసి. దెన్ క్రియేట్ బకెట్. ఓకే, మనకి బకెట్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ఈ ముంబై రీజియన్లో ఉన్న డేటా ఆటోమేటిక్గా ఈ సిడ్నీ రీజియన్లోకి అయితే రిప్లికేట్ అవ్వాలి. ఓకే, సో దానికోసము నేను సోర్స్ బకెట్ ఆర్ ముంబై రీజియన్ బకెట్లోకి వెళ్ళి మేనేజ్మెంట్లో మనకి ఇక్కడ రెప్లికేషన్ రూల్ ఉంది కదా, ఆ రెప్లికేషన్ రూల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ రెప్లికేట్ రూల్. రూల్ నేమ్ ఏమని ఇస్తావు, ముంబై టు సిడ్నీ రెప్లికేషన్. సో ఇప్పుడు ఎనేబుల్ స్టేట్లో ఉంచుతారా డిసేబుల్ స్టేట్లో ఉంచుతారా మనం సెలెక్ట్ చేయొచ్చు. సోర్స్ బకెట్ కాన్ఫిగరేషన్ ఏంటి, సోర్స్ బకెట్లో ఉన్న అంత డేటాని రిప్లికేట్ చేస్తారా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఫోల్డర్ ఉందా ఆ డేటాను మాత్రమే రిప్లికేట్ చేస్తారా అని సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే అంత డేటా సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ వెర్ ఇస్ ద డెస్టినేషన్ బకెట్, ఈ డెస్టినేషన్ బకెట్ అనేది స్పెసిఫై అయ్యే బకెట్ మన అకౌంట్లోనే ఉందా, మన అకౌంట్లోనే ఉంటే అయితే ఇక్కడ బ్రౌజ్ చేయొచ్చు, లేదు వేరే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఉంటే మాత్రము ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 12-digit అకౌంట్ ఐడి ఇచ్చేసి బకెట్ నేమ్ అవి ఇవ్వచ్చు. సో ఈ వేరే అకౌంట్కి రిప్లికేషన్ నేను వేరే వీడియోలో చేశాను, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ రిఫర్ దట్. సో నేను చూస్ ఏ బకెట్ ఇన్ దిస్ అకౌంట్ దెన్ క్లిక్ ఆన్ బ్రౌజ్. సో నా బకెట్ వచ్చేసి ఓకే, ఇక్కడ నేను బకెట్ నేమ్ వచ్చేసి సిడ్నీ అని ఇచ్చాను కదా. ఓకే, వైటీ అవినాష్ సిడ్నీ. దెన్ చూస్ పార్ట్ మనకి ఇమ్మీడియట్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ డెస్టినేషన్ బకెట్ అయితే వర్షనింగ్ ఎనేబుల్ లేదు, సో మనం బకెట్ వర్షనింగ్ అయితే ఎనేబుల్ చేయాలి, ఫీచర్ యూస్ చేయాలి అంటే. సో నేనైతే ఎనేబుల్ బకెట్ వర్షనింగ్ కొడుతున్నా, ఆటోమేటిక్గా ఈ బకెట్ వర్షనింగ్ అయితే ఎనేబుల్ అయిపోతుంది చూడండి ఇక్కడ. సో వర్షనింగ్ అనేది మ్యాండేటరీ సోర్స్ బకెట్ అండ్ టార్గెట్ బకెట్లో. అండ్ రోల్, ఈ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనము మాన్యువల్గా కాపీ అయితే చేయట్లేదు సోర్స్ నుంచి టార్గెట్కి. సో ఏడబ్ల్యూఎస్ వాడు చేస్తున్నాడు ఆపరేషన్లు. ఏడబ్ల్యూఎస్ వాడికి కావాల్సిన పర్మిషన్స్ ఎలా వస్తాయి అని చెప్పారంటే ఈ ఐఏఎం రోల్ అనే ఆప్షన్ నుంచి వస్తాయి. సో దానికి ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసామనుకోండి, క్రియేట్ న్యూ రోల్ అని, ఏడబ్ల్యూఎస్ వాడు కావాల్సిన పర్మిషన్స్తో ఆటోమేటిక్ ఒక రోల్ అయితే క్రియేట్ చేస్తాడు.
సో ఈ రెప్లికేషన్ ఎనేబుల్ చేయాలి అంటే చేయవచ్చు. రెప్లికేషన్ ఐ విల్ టాక్ అబౌట్ దాట్ ఇన్ అనదర్ వీడియో. సో డెస్టినేషన్ స్టోరేజ్ క్లాస్ అయితే అంటే మనకి ఏ డేటా అయితే సోర్స్ నుంచి టార్గెట్ కి రెప్లికేట్ అవుతుందో ఆ డేటాకి మనము ఒక స్టోరేజ్ క్లాస్ చేంజ్ చేయాలి అని చెప్పానంటే, అంటే ఓన్లీ రెప్లికేటెడ్ డేటాకి నేను 1 జోన్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా, అలాంటి రిక్వైర్మెంట్లు ఏమన్నా ఉంటే ఈ ఇది ఎనేబుల్ చేసి ఇచ్చామనుకోండి. సో ఓన్లీ రెప్లికేటెడ్ డేటా, డేటా రెప్లికేట్ అవుతున్నప్పుడు ఈ డెస్టినేషన్ బకెట్ లో ఈ స్టోరేజ్ క్లాస్ అయితే సెలెక్ట్ అవుతుంది. అంటే టెస్టింగ్ పర్పస్ నేనైతే ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ అడిషనల్ ఆర్టీసీ అంటే ఏంటి అని చెప్పంటే రెప్లికేషన్ టైం కంట్రోల్. మనకి డేటా ఎంత సైజ్ ఉన్నా కానీ 99.99% ఆఫ్ డేటా మనకి విత్ ఇన్ 15 మినిట్స్ లో రెప్లికేట్ అయిపోయింది. అది 1 TB కానీ 2 TB కానీ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే, రెప్లికేషన్ టైం కంట్రోల్ అయితే ఎనేబుల్ చేస్తే విత్ ఇన్ 15 మినిట్స్ లో డెస్టినేషన్ బకెట్ కి రెప్లికేట్ అవుద్ది. ఓకే, ఇవన్నీ అడిషనల్ కాస్ట్, నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్. దెన్ సేఫ్. ఇప్పుడు నాకు ఆల్రెడీ నా సోర్స్ బకెట్ లో కొంత డేటా ఉంది కదా, మరి ఆ డేటా పరిస్థితి ఏంటి అంటే మనము ఎస్ రిప్లికేట్ ఎగ్జిస్టింగ్ డేటా అని కొడితే ఆ డేటా కూడా రిప్లికేట్ అవుద్ది, లేదా నాకు ఆ డేటా రిప్లికేట్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పారంటే మాత్రం సింపుల్ గా నో ఇవ్వచ్చు. మనం ఎస్ రిప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అని కొడితే ఒక బ్యాచ్ ఆపరేషన్ అయితే క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా డేటా రిప్లికేట్ అవుద్ది. బట్ అది అడిషనల్ కాస్ట్తో ఉంటుంది. మనము సింపుల్గా సింక్ కమాండ్ యూజ్ చేసి డేటా మొత్తం రిప్లికేట్ చేయొచ్చు, ఓన్లీ 1 టైం ఆపరేషన్ అయితే. నేనైతే నో ఇస్తున్నాను, సబ్మిట్. ఎప్పుడైతే రిప్లికేట్ రూల్ క్రియేట్ చేశామో, క్రియేట్ చేసినాక ఏ ఫైల్ క్రియేషన్ కానీ ఓవర్ రిడన్ కానీ అయిందనుకోండి, ఓన్లీ ఆ ఫైల్స్ ఆటోమేటిక్గా ఈ సిడ్నీ రీజియన్కి అయితే రిప్లికేట్ అవుతాయి. ఓకే, నేను ఒక ఫైల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ అప్లోడ్, యాడ్ ఫైల్స్ కొట్టాను. ఓకే, ఈ ఒక capstone.png అనే ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను నా సోర్స్ బకెట్కి. అబ్జర్వ్ చేయండి, నేను అప్లోడ్ చేసింది మాత్రం ముంబై రీజియన్కి. ఓకే, మనం ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి స్క్రోల్ డౌన్, ఇక్కడ రిప్లికేషన్ స్టేటస్ అయితే పెండింగ్ ఉంది. ఎప్పుడైతే కంప్లీట్ అని వస్తుందో ఆ రిప్లికేషన్ అంటే సిడ్నీ రీజియన్కి డేటా కాపీ అయిపోయినట్టు. అండ్ మన సోర్స్ బకెట్ టార్గెట్ బకెట్ సేమ్ రీజియన్లో ఉన్నాయనుకోండి, మనం సేమ్ రీజియన్ రిప్లికేషన్ అంటాము. అండ్ సోర్స్ బకెట్ ఒక రీజియన్, టార్గెట్ బకెట్ ఇంకొక రీజియన్లో ఉంటే మనము క్రాస్ రీజియన్ రిప్లికేషన్ అంటాము. ఓకే, వేరే అకౌంట్లో ఉన్నా కానీ క్రాస్ అకౌంట్ రిప్లికేషన్ అంటాము. ఓకే, ఈ రిప్లికేషన్ స్టేటస్ అనేది కంప్లీటెడ్, దట్ మీన్స్ ఆ ఫైల్ అనేది సిడ్నీ రీజియన్కి కాపీ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసి మనం వెరిఫై చేసామనుకోండి ఇక్కడ. అండ్ ఆల్సో అబ్జర్వ్ వన్ థింగ్, ఇది 1 జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాస్ ఉంది, ఎందుకంటే మనకి ఇది రిప్లికా కాపీ కాబట్టి. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్తే రిప్లికా కాపీ అని కనిపిస్తుంది. ఓకే, కొన్ని ఈ పాయింట్స్ ఏంటి అంటే, నేను దీన్ని సిడ్నీ రీజియన్ని సోర్స్గా పెట్టేసి ఈ ముంబై రీజియన్ని డెస్టినేషన్ పెట్టేసి రిప్లికేషన్ రూల్ క్రియేట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్, బట్ ఆల్రెడీ రిప్లికేట్ అయిన డేటా మాత్రం రిప్లికేట్ అవ్వదు. ఏదైనా డేటా మీరు డైరెక్ట్ సిడ్నీకి అప్లోడ్ చేస్తే ఆ డేటా మాత్రమే రిప్లికేట్ చేయొచ్చు మనము. ఓకే, అదొక ఆప్షను. అండ్ ఈ సిడ్నీని అంటే ఈ ముంబై రీజియన్ బకెట్ని సోర్స్గా ఉంచేసి మల్టిపుల్ డెస్టినేషన్ క్రియేట్ చేయొచ్చా అంటే, నాకు ఒక బకెట్ సిడ్నీలో ఉంది, ఇంకొక బకెట్ నార్థన్ వర్జీనియాలో ఉంది, ఆర్ ఇంకొక బకెట్ సిఏ సెంట్రల్లో ఉంది, మనం రిప్లికేట్ చేయవచ్చా అని చెప్పానంటే ఎస్ వీ కెన్ రిప్లికేట్ డేటా టు మల్టిపుల్ టార్గెట్ బకెట్స్ ఆల్సో. ఓకే, సో ఇది రెప్లికేషన్ గురించి. రెప్లికేషన్తో పాటు ఇంకొక ఫీచర్ కూడా డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో, అదేంటి అంటే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే ఏంటి అంటే, మనకి ఒక స్టాటిక్ వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి మనం S3 ప్లాట్ఫామ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ వెబ్ పేజ్, అది ఎవరికైనా కానీ సేమ్ వెబ్ పేజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, అంటే అది యూజర్ని బట్టి చేంజ్ అవ్వదు. ఇంకా సింపుల్గా ఏంటి అంటే బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉండదు. ఓకే, ఈ లాగిన్ ప్రాసెస్ అనేది ఉండదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో స్టోర్ కావడము, వాళ్ళకి రోల్స్ అసోసియేట్ చేయడం అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు. ఓకే, మనకి సింపుల్గా ఒక సింపుల్ స్టాటిక్ వెబ్ పేజ్ కావాలి అని చెప్పారంటే ఈ S3 ప్లాట్ఫామ్ని కూడా యూజ్ చేసి స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేయొచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి S3 ప్లాట్ఫామ్ అనేది సర్వర్లెస్ కదా, అంటే మనం ఇక్కడ సర్వర్ క్రియేట్ చేయట్లేదు. సో వితౌట్ సర్వర్ మనము మన వెబ్ పేజ్ని డెలివరీ చేయొచ్చు. అండ్ S3 ప్లాట్ఫామ్ అవైలబిలిటీ డ్యూరబిలిటీస్ ఉన్నాయి కదా, 99.99% అవైలబిలిటీ అండ్ 99.99 డ్యూరబిలిటీస్ ఉన్నాయి కదా, మన వెబ్సైట్కి కూడా ఆటోమేటిక్గా ఆ అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే,
సో అవి అడ్వాంటేజెస్. మనం ఎప్పుడైతే ఇక్కడ హోస్ట్ మన స్టాటిక్ వెబ్సైట్ అనేది హోస్ట్ చేస్తున్నాము, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అంటే ఇన్ ఫ్యూచర్ మీకు ఏమన్నా డొమైన్ మ్యాప్ చేసే ఉద్దేశం ఉంటే, లేదు మీరు ఆల్రెడీ Route 53 సెక్షన్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు, ఓకే ఒక డొమైన్ పర్చేస్ చేశారు అని అంటే, మనము రైట్ ఏ డొమైన్ అయితే పర్చేస్ చేశామో ఆ డొమైన్తో మాత్రము ఈ బకెట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవినాష్ ఆర్ AWS విత్ అవినాష్ .com ఆర్ .in అనే డొమైన్ అయితే పర్చేస్ చేసాం అనుకోండి, సో దెన్ నేను ఆ డొమైన్తోనే బకెట్ క్రియేట్ చేయాలి. సో ఏ రీజియన్లో క్రియేట్ చేస్తారు? ఏపీ సౌత్ 1లో క్రియేట్ చేస్తున్నాను. నేను ఈ డేటా అయితే పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఐ విల్ డెమాన్స్ట్రేట్. నేనైతే ACLs ఎనేబుల్ చేయట్లేదు, బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఎనేబులే ఉంచాను, అండ్ వర్షనింగ్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. ఇది సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ తోటే వెళ్ళాలి. సో అన్ని డీఫాల్ట్ ఆప్షన్స్తో వెళ్ళి ఒక బకెట్ అయితే క్రియేట్ చేశాను. రైట్, సో నౌ ఈ బకెట్లో మనకి ఏ వెబ్ పేజ్ అయితే మనం డెవలప్ చేశామో, ఓకే ఆ వెబ్ పేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ శాంపిల్ పర్పస్ నా దగ్గర ఒక వెబ్ పేజ్ అయితే ఉంది. ఓకే ఇక్కడ ఒక సింపుల్ వెబ్ పేజ్ అయితే ఉంది. రైట్, ఆ వెబ్ కాంటెంట్ మొత్తము నేనైతే ఐఎమ్ అప్లోడింగ్ టు దిస్ S3 బకెట్. మీరు మీకు వెబ్ కాంటెంట్ కావాలి అని చెప్పానంటే, ఫ్రీ HTML టెంప్లేట్స్ అని కొట్టారనుకోండి ఇక్కడ. సో ఫ్రీ హైఫన్ CSS అని ఉంది కదా, ఈ వెబ్సైట్ నుంచి మీరు ఏ టెంప్లేట్ అయినా డౌన్లోడ్ చేసి ఆ టెంప్లేట్ మొత్తము ఈ S3 బకెట్లోకి అప్లోడ్ చేయండి. మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో, ఇది డీఫాల్ట్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ డాట్ HTML అనేది ఎప్పుడైతే ఓపెన్ కొట్టానో, సో ఇలా డీఫాల్ట్ వెబ్ పేజ్ అయితే వస్తుంది. సో ఫైన్, నేను ఇప్పుడు బకెట్ ప్రాపర్టీలోకి వెళ్ళి స్క్రోలింగ్ డౌన్, అండ్ ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని అయితే ఉంది, ఈ ఆప్షన్ ఎడిట్ చేసి ఎనేబుల్ చేస్తున్నా. సో హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్, మనకి ఎప్పుడైతే ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేస్తామో ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు డీఫాల్ట్గా ఏ పేజ్ లోడ్ అవ్వాలి, ద డీఫాల్ట్ ఫైల్ మన వెబ్సైట్కి అదేంటి అంటే ఇండెక్స్ డాట్ ఎస్టిఎంఎల్ అని అయితే ఇస్తున్నా. ఏదైనా కస్టమ్ ఎర్రర్ డెలివరీ చేయాలి అంటే ఎర్రర్ డాట్ ఎస్టిఎంఎల్ కూడా ఇవ్వచ్చు, దెన్ సేవ్ చేంజెస్. ఓకే ఫైన్, మనము స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అయితే ఎనేబుల్ చేసాము, ఇది యూఆర్ఎల్. బట్ ఎప్పుడైతే ఈ యూఆర్ఎల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో మనకి డేటా అయితే యాక్సెస్ డినైడ్ ఫోర్బిడెన్ అని వస్తుంది. ఎందుకు అని చెప్పానంటే, మనకి వెబ్సైట్ అయితే పబ్లిక్లీ యాక్సెసిబుల్ ఉండాలి కదా, అంటే ఈ యూఆర్ఎల్ అక్రాస్ గ్లోబ్ వర్క్ అవుద్ది. సో ఈ యూఆర్ఎల్ అనేది డేటా ఈ S3 బకెట్ నుంచి డెలివరీ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఈ డేటాని ఎక్కడ పబ్లిక్ చేయలేదు. నౌ నేను ఈ డేటాని పబ్లిక్ రీడ్ పర్మిషన్స్ ఇస్తేనే ఈ ఈ ఈ యూఆర్ఎల్ అయితే వర్క్ అవుద్ది. సో దానికోసం ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గో టు పర్మిషన్స్. ఇక్కడ చూడండి, బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ నాట్ పబ్లిక్. నేను పబ్లిక్ చేయాలి అంటే ఫస్ట్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేసి అన్చెక్ చేయాలి. బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అన్చెక్ చేసి సేవ్ చేంజెస్ కొట్టి ఐ హ్యావ్ టు టైప్ కన్ఫామ్, దెన్ కన్ఫామ్ చేశాను అనుకోండి, ఇప్పుడు బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అనేది ఆఫ్ ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అగైన్ ఆబ్జెక్ట్స్ బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ నాట్ పబ్లికా అంటే కాదు, ఆబ్జెక్ట్ కెన్ బి పబ్లిక్, అంత మాత్రాన ఇంకా పబ్లిక్ అవ్వలేదు. ఈ ఫీచర్ డిసేబుల్ చేసినంత మాత్రాన బకెట్ పబ్లిక్ అవ్వలేదు. మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బకెట్ పాలసీ ద్వారా పబ్లిక్ చేయొచ్చు, దెన్ ACLs ద్వారా పబ్లిక్ చేయొచ్చు. బకెట్ పాలసీ అనేది నెక్స్ట్ వీడియో టాపిక్. ఇప్పుడైతే ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఎడిట్ చేసి ACLs అయితే ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఎప్పుడైతే ఎనేబుల్ చేసామో మనకి ఇక్కడ బకెట్లో ఉన్న డేటా మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసి యాక్షన్లోకి వెళ్ళి లాస్ట్ ఆప్షన్కి వెళ్తే మేక్ పబ్లిక్ యూజింగ్ ACL అనే ఆప్షన్ ఉంది కదా, అది ఎప్పుడైతే క్లిక్ చేసామో, సో దెన్ మేక్ పబ్లిక్, నాకు ఈ బకెట్లో ఉన్న డేటా మొత్తము పబ్లిక్లీ యాక్సెసిబుల్ అవుద్ది. అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ కూడా మనకి వర్క్ అవుద్ది. ఓకే ఎవ్రీ ఇండివిజువల్ ఫైల్ ఆ యూఆర్ఎల్ కూడా వర్క్ అవుద్ది. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి రిఫ్రెష్ ఇచ్చామనుకోండి, మనకి వెబ్ పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఈ యూఆర్ఎల్ అక్రాస్ ద గ్లోబ్ వర్క్ అవుద్ది. నాకు ఈ యూఆర్ఎల్ బాగా లెంతీగా ఉంది, నేను దీనికి ఇంకేదైనా డొమైన్ నేమ్ మ్యాప్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ మ్యాప్. దానికి మనము Route 53 యూజ్ చేసి మన డొమైన్ నేమ్ అయితే మ్యాప్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే మన డొమైన్ నేమ్ కూడా ఇదే అయి ఉండాలి. ఓకే సో అది S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఫీచర్.
రైట్. సో మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని S3 బకెట్ ప్రాపర్టీస్, అంటే ఈవెంట్స్ ఎలా కాన్ఫిగర్ చేయడము అండ్ బకెట్ పాలసీస్ ఎలా కాన్ఫిగర్ చేయడము లాంటి ఆప్షన్స్ డిస్కస్ చేద్దాము. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ అగైన్.